సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పొల్లు ఓకుట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళ ఇద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమి తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెలగత్తురు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, 2014, 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం కానీ, 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ళ విషయంలో కానీ, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నిధులు వేస్తామన్న విషయం కానీ, ఇట్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో కానీ, 2014, 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, 2014, 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో, 2023 ఎన్నికలలో మా 6 గ్యారంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము, మీరు సిద్ధంగా ఉన్నారా? కిషన్ రెడ్డి గారు, మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, నన్ను అభినందించలేదని మీరు తెగ బాధపడిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల పైచిలుకైంది. నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమస్యలు ఏమనుంటే కలుద్దామన్న. ఈరోజు వరకు కనీసము ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ఏదన్నా ఒక అంశం మీద ఎప్పుడైనా కలిసిందా మీరు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మేము ఇన్నిసార్లు వెళ్ళి రాష్ట్రంలో ఉండే సమస్యల మీద ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఇతర శాఖల మంత్రులను కలిసి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోవాలని సమస్యల మీద నివేదికలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో కానీ, తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన మీకు లేదు కిషన్ రెడ్డి గారు? 3వ సారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు, ఏం చేస్తారా? రైతులను గాలి చంపుతారా? ఆయన అట్లా చచ్చిపోయారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో 16 నెలలు 750 మంది చచ్చిపోయారు. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగినారు మిమ్మల్ని? పండించిన పంటకు కనీసం మద్దతు ధర అడిగారు, అంతకు మించి ఏమన్నా అడిగిర్రా? ఏం అడగలే కదా. మోడీ గారి కృషి ఏమన్నా అడిగినా వాళ్ళు లేదు కదా. పండించిన పంట గిట్టుబాటు ధర అడిగితే ఇవ్వక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను మన్నగాల్చి చంపుతారు మీరు కిషన్ రెడ్డి గారు? పోనీ 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉన్నావు, తెలంగాణకి ఏం తెచ్చినావు చెప్పు. నువ్వు అదనంగా హైదరాబాద్లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు. పోని ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి? మీకు కేసీఆర్కు ఏం తేడా ఉంది? 10 ఏళ్ళు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు, 10 ఏళ్ళు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసిన వాళ్ళే, నష్టం చేసిన వాళ్ళే. మీకు ఈ ఎన్నికల్లో కానీ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా? రమ్మని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ ఎందుకు మొహం చాటేస్తారు? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరికి బాధ్యత లేదు, బరువు లేదు. బాధ్యత బరువు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సింగరేణి కార్మికులను తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులను కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆ కార్మికుల కోసము మా ఎనర్జీ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ సంస్థకు సంబంధించిన అధికారులతో కూర్చొని 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా మీకు అభినందించాలన్న ఆలోచన రావడం లేదంటే
మీ ఇద్దరికి రాజకీయ స్వార్థమే తప్ప, ఎన్నికల్లో గెలవాలన్న దురాశ తప్ప మీకు ఏమైనా విచక్షణ ఉన్నదా అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవాళ్ళు వెళ్తారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీసాం? బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి గిదే మాట్లాడి మా కుంభం వచ్చారు ప్రజలను ఈ మాయమాటతో అబద్దాలతో నమ్మించి మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అడిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పోటీ చేస్తామన్నారు. పోటీ చేస్తామా? కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ చర్చలు జరిగినాయమ్మా. మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులేదని చెప్పన్నారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పొత్తు అంటే. ఇది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్, ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. తుఫాన్ పడవెక్కది దాని ఎవరున్నారు? మూడో ప్లేస్ అది బీఆర్ఎస్ పార్టీ. మూడో ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి ఎన్నికల ముందు అవుతుండు. ఆయన నా గురించి మాట ఎట్లా? మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్టంలో రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజాహితయాత్ర కొనసాగిస్తాను. అడిగింది మీరే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పుకుంటే ఏమంటారు? బండి సంజయ్ దాట వేసేయండి, అది పొత్తు ఉంటుంది అంటారు. మీరే అనేది మీరే రాసేది, మీరే చూపెట్టేది మీరే. ఇక మీరు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు. బండి సంజయ్ సమాధానం దాట వేసిండు అందుకే పొత్తు ఉంటారు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది? వాళ్ళు ఏమాడతారు? బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు పొత్తుందని. మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పని అంటారా లేదా? మరి దాన్ని సమాధానం చెప్తాము దానికి. ఇక చెప్పుతాను కొట్టుడు అన్న తర్వాత ఎంతకంటే క్లారిటీ ఏమిటో దాని గురించి మాట్లాడదు. మీరు కూడా మేము కూడా అది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం దానికి. ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు అది పోయిందా? పోతాడు, ఆయన సొంత పని పోతాడు. ఇప్పుడు బిడ్డ నోరు తీసిన వాటి కాపాడవలసి పోతారు కావచ్చు. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మీరు మేము కలిసి ఈ దేవాలయాన్ని రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ కానీ కొండగట్టు కానీ ఈ 2 దేవస్థానాలకు
నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయం దేవాలయకైనా చూస్తాం. అంటే విమలవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ ఉండే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తాం. దాని ఏమనుమానం లేదు. గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమలవాడ పెడతామన్నా కూడా, రామాయణ సర్కిల్ కింద కొండగట్టు పెడతామన్నా కూడా అప్పుడు ఇవ్వకపోవడం వలన ఇవాళ అభివృద్ధి జరగలే. ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన ఉంటే కలిసి తప్పకుండా మీరు నిలిస్తే సంతోషం ఇవ్వాలని కోరుతున్నా. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మీరు మేము కలిసి నిధులు తీసుకెళ్తాం.